హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక స్నాక్ చేయబోతున్నాను. క్రిస్మస్ సీజన్ కదా, సో దానికోసం నేను కారపూస చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి శనగపిండి ఒక కేజీ, అర్ధ కేజీ తీసుకున్నాను, హాఫ్ కేజీ. సో దాంట్లో ఒక స్పూన్ పసుపు, కారం వచ్చేసి 2 స్పూన్లు, కారంకి సరిపడా వేసుకోండి, ఉప్పు సరిపడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి చేతితో అయినా. సో దాని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని లూజ్ కాకుండా అలా గట్టిగా కాకుండా మీడియంగా చూసుకొని మనము పిండిని అయితే ముద్ద చేసుకోవాలి. మనకి ఒత్తుకునేకి ఈజీగా ఉండేలాగా మనమైతే ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇలా అయితే సరిపోతుంది. సో కారపూస కదా, దీనికి కావాల్సింది వచ్చేసి చిన్న చిన్నగా రంధ్రాలు ఉంటుంది కదా, హోల్స్. సో నేను అది తీసుకున్నాను. అలా మొత్తం ఫస్ట్ ఆయిల్ పూసుకుంటే మనకి ఈజీగా ప్రెస్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ పూసేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని అందులో పెట్టేసుకొని మొత్తం ఇదంతా స్క్రూ టైప్ కదా, సో అలా ఫిక్స్ చేసేసుకొని ఆయిల్ కాంచి రెడీగా పెట్టుకోవాలి. బాగా ఆయిల్ అయితే కాగాలి, చల్లబడకూడదు. సో సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని మొత్తం ఇలా చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే మాడకుండా బాగుంటుంది. సో ఇలా చేసుకొని అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం పిండిని ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన కలర్ కూడా క్రిస్పీగా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది, చాలా ఈజీ కూడా, త్వరగా చేసుకోవచ్చు. నేను హాఫ్ కేజీతో ఇది నేను ప్రిపేర్ చేశాను అనమాట. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేయాలి అనుకుంటే గనక ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకొని చేసుకున్నట్లయితే బాగా కుదురుతుంది. చూడండి ఫ్రెండ్, ఇలా అయితే రెడీ అయిపోయింది. సో చాలా క్రిస్పీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.